ఎవరు? అని మిందెడు డోర్ దీపే ఎంతసేపు ఉండాలి బయట? మిందెడా? అయితే దెంగ రూమ్ లో ఎవరు లేరు. అమ్మ బాబాయ్ షబ్బా రే ఎడ్డి కూర్చోడా, డోర్ ఓపెన్ చేయరా. నువ్వు వాడేనని నాకు తెలుసు, స్టూడెంట్ లా మిమిక్రీ దెంగకు. రూమ్ కోడ్ చెప్పు. నేను వాడేని కావరా లౌడాగా. అయినా సరే గుద్దం వేసుకొని రూమ్ కోడ్ చెప్పు. ఫ్యాన్కు మూడు రెక్కలు, మా బాలయ్య దవడ పండు దెంగితే సుక్కలు. ఓపెన్ చేయి. ఇదా వాడన్న మొడ్డా అని తెలిసింది, వేరే చెప్పు. మీ ఇంటి ముందు మూడు కుక్కలు, నువ్వు వస్తే పీకుతాయి పిచ్చలు. పిచ్చలు కాదురా సుల్లిగా పిక్కలు. ఇది కూడా ఆడికి తెలిసింది, వేరే చెప్పు బే. ఎంతసేపు రా చెప్ప నీకి. ఆ మన బాత్రూమ్ లో బల్లి, మన వాడని కానీ లేదు సుల్లి. కూడా యాక్సెప్టెడ్. దీని తల్లి సబ్బకేం దిన్నెంటికెళ్ళి ఉన్నాయి. ఈ లేఖలని జోడుకులు ఎక్కడెక్కడ రాసుకున్నారు రే పంది పిచ్చలోడా. సోప్ ఎక్కడెక్కడ రాసుకున్నారా? మొత్తం వెంటకలే ఉన్నాయి సోప్ కి. రంగులు 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 రంగుల కర్లీ హెయిర్ బ్రో, అది మామూలుగా ఉండదు మరి మనతోని. రే ఇంకా నువ్వా? ఏ నేను కాదు బే, అచ్చి చూడ ఒకసారి, మొత్తం క్లీన్ ఏ ఉంది నాది. రే గుద్దా అక్కిలోడ, నీకు ఎన్నిసార్లు చెప్పిన రా, నా సబ్బు ముట్టకరా, నీది నువ్వు వాడుకోరా అని. ఈ కథలు దెంగితే గుద్ద ఇంపుతా అర్థమైందా? నా సోప్ బిల్తో నువ్వరా సిగరెట్లు దెంగితా అయింది. పూకా సిగరెట్లు తీసుకుంటానే నువ్వు ఇప్పుడు లంజ కథలు దెంగకు. ఆరోజు ఏమన్నారా నువ్వు, నా సోప్ వాడుకోలేవు అన్నావు లేదా? అరే నువ్వు తాగలేదని ఒట్టేరా సిగరెట్లు, కొత్త సబ్బు కొనితా. ఏ గయాన్ని కాదు బై, ఎంటికల్ని చూస్తుంటే ఈ ఎంటికల్ని చూస్తుంటే కడుపంతా దేవెత్తుందిరా. ఏం కాదు బే, తీసి రాసుకోలేవు, ఉత్త సోదుకుద్దా అని ఉన్నావు. నీ అబ్బాయి ఎట్లా చేయాలరా స్నానం? యాక్తు అరే చేతిలో ఇట్లా కావచ్చు బే, ఎందుకు ఇట్లా సంట దెంగుతున్నావు చెప్పు. అన్ని అనుమానపు కథలు నీ అయితే. యాక్తు ఎట్లా ముట్టాలరా నీ గుద్దానికి అద్దాలు దెంగ. నువ్వు మనిషిగా గుద్దలు ఎంటికవరా, లేకి బాడకావు. మళ్ళీ ఒకసారి నా సోప్ మీద చెయ్యి, చెయ్యి గుద్దలకేరు కదా దెంగతా. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా చేసావు నీ సోప్ తో. తొందర చెయ్యిరా పూక. ముందు చెయ్యి పట్టుకోరా, వాళ్ళ అందట్లేదు. అరే బక్కెదుకు పిచ్చలు పరం అన్నట్టు గోడ కూడా దూకేస్తలేదు ఆరా నీకు. అసలు పనిచేయండి రా, వాళ్ళకు ఒక పెద్ద పొక్క దెంగండి, తర్వాత అందులో నుండి దెంగేయండి. ఇది ఎవర్రా ఈ టైంలో, ఇవ్వటరా అది. నీ మిందెడు ఏం చేస్తారా ఈడ ఈ టైంలో? బ్యాటింగ్ చేస్తారా సిగరెట్లు తాగుతారా? అంటే సార్ మూవీకి ఏ మూవీరా, సెకండ్ షో కదా, కుర్చీల గుద్దులాట అనే డబ్బింగ్ మూవీ సార్. ఈడ ఒకడు కామపోకోడు కాదు సార్, తెలుగు మూవీయే. లేదు సార్ హాలీవుడ్ మూవీయే, బిట్లు ఎక్కువ ఉన్నాయంటే వెళ్తున్నాం అంతే. వీడబ్బా ఇరికించి దెంగాడు ఏచి, అలాంటి సినిమా కాదు సార్. ఇప్పుడు ఏ చెప్తుంది దెంగాలరా మిమ్మల్ని, మీ వాళ్ళేమో అక్కడ మా వాడు అది అవుతాడు ఇది అవుతాడని వాళ్ళు అక్కడ అంటారు, మీరేమో గుడిసెల గుద్దులాట ఇట్లెక్కున్న సినిమాలని మీరు చూడండి. హాస్టల్ అనే పేరుతో ఇద్దరు దెంగకండ్రా కొంచెం. ఈడో ఒకడు సోది పూకోడు, ఈయనటోడు ఉంటే సొల్లు సాయంత్రం దాకా చెప్తాడు ఎర్రి పూగాడు. దెంగండి వెళ్ళి స్టడీ వరకు కూర్చోపో నాడండి. అయినా ఈ లౌడాల హాస్టల్లో మనమే ఉన్నట్టు మన గుద్ద వెనకాలనే తిరుగుతాడు ఏంటో, ఎప్పుడు ఈ వాడని కాడు వీడైతే నైట్ కనవాడని వీని ఇంట్లోనో. డాడీ. ఆ నాన్న అంత బాగేనా? డాడీ నేను ఇంటికి వచ్చేస్తా డాడీ, ఫుడ్ నచ్చట్లేదు, గుద్దల గుంజుకు వచ్చే తట్టున్నా. పైసలు బాగానే దెంగారు కదా హాస్టల్ వాళ్ళు, తిండి పెట్టట్లే మంచిగా. ఏమో డాడీ మంచి ఫుడ్ అడిగితే దెంగే అని అంటారు. నీది బతికేనారా, గుద్దల తినుకుంటేనే మళ్ళీ గుద్దలు వెళ్తున్నట్టు ఎడతాను. సరే నేను వచ్చినప్పుడు చెప్తాలే వాటిని సంగతి, అమ్మకిస్తున్నా. అమ్మా నీ చేతి అంటే ఇప్పుడు గుర్తొస్తుంది నాకు, నీకు దండం పెడితే ఇంటికి వచ్చేస్తానే నేను. ఉండుకొని రోజులు పూక అబ్బాయి నీ లౌడాల పర్ఫార్మెన్స్, మీ అయ్యకు డౌట్ వస్తుంది. అయినా సన్న పురుగేం కాదే, ఏవో కథలు తెంగుతుండి టీవీ ఫోన్ ని మాట్లాడతాం. తిండి నచ్చకపోతే ఇంటికి దెంకొచ్చే నాన్న, పందులన్నా గాడిదలన్నా కొనిస్తా మేపు ఎర్రి పూక. హే వద్దులే నాన్న, తిండికే మస్తుంది, నేను మళ్ళీ చేస్తావు డాడీ. అది సంగతి చూసినావా, గాడి కడుపు ఆరా పెడతారా.
అరే చెట్లలా కచ్చి ఇట్లా సిగరెట్ తాగుతున్నావు వాడని గానికి ఇట్లా తెలిసింది అనుకో, లేపు లేపు దెంగుతాడేమోరా. ఏం కాదు బే, అన్ని గిపోయి గంగ సాట కదా దెంగ సాట కదా. అరే ఇట్లా పొగదులు రా రంగులు రంగులు. ఇదేంటి మా రావట్లేదు పిల్ల పుగ్గు కానివి రాను అసలు. అమ్మ వార్డెన్ నేను వదులుతూ ఇట్లా లేరా రింగులు రింగులు. వద్దులేండి సార్. ఎందుకు రా చెడదెంకుంటారు జీవితాలను. మీకు దండం పెడతా ఇంట్లో చెప్పకండి సార్. మా అయ్యకి ఇట్లా తెలిసిందంటే ఆత్రతో నూరేస్తాడు. అమ్మ బాబాయ్ ఇందాకేం అన్నావు ఎట్లా వదలాలన్నావు రింగులు రింగులా? ఏదో ఒకసారి చూపెట్టు ఎట్లా వదలడు అంటే. సార్ కావాలంటే సిగరెట్ తీసుకోండి సార్, మేము వెళ్ళిపోతాం. ఒరే రిపుక వాని గుద్దలు వేయలేందుకు పెడతానవరా ఇప్పుడు. నవ్వకరా గుద్దయాకి లోడ, ముగ్గురిని కలిపి తోడపండి దెంగుతాడు. నడు దెంగండి, రూమ్ కు దెంగండి ఎర్రిపుక గాళ్ళు. మీ వల్ల నలుగురు పోరాలు ఏడిపోతారు. మళ్ళా గిట్లా ఇలా కనబడితే గుద్దల తొండలు దొర దెంగుతా దెంగండి. రాండ్రా ఊరుకుదాం ఎర్రిపుగాలు మొత్తం దాకుండా ఇడిచిపెట్టి. అరే ఈ టైంలో ఎవర్రా వాడేనా అనుకుంటారా? రాణి బే చిన్న జలకిద్దాం వాడికి. ఈ వేళలో మీరు ఏం చేస్తూ ఉంటారు? మసాలా వీడియో చూస్తూ ఉంటాము. అమ్మ బాబాయ్ నువ్వు లోపలికి వస్తే నీ గుద్ద వగలు దెంగుతాము. ఎవర్రా అది దయ్యాలు వేసుకునే టైం దాకా ఎవరు నీదిస్తారా? నువ్వు వస్తావని మేము ఓ రబ్బయ్య బొంతలన్నీ పట్టుకుంటేమి, ఓ రబ్బయ్య డోర్ దగ్గర నీళ్ళు సుంటేమి, ఓ రబ్బయ్య ఓరు వాడను. రారా లోపలికి రారా, నీ గుడ్లు గులాబ్జామ్ అయితే ఖతం. రాణిబే లోపలికి అవుతాడు, చేస్తే కొడితే తీస్తోడిసే. రారా లోపలికి రారా, దుప్పట కప్పి దుబ్బ ఇంప దెంగుతాం. అమ్మ బాబాయ్ ఈ మెంటల్ నా ముడ్డగాలు కొట్టినా కొడతారు, నైట్ ఎందుకు తీసుకో. గుడ్ నైట్ పిల్లలు, స్వీట్ డ్రీమ్స్. అది మళ్ళీ నైట్ ఇట్లా రూమ్ లో కచ్చావు దుప్పట్టే ఇది. రే నాన్న బూతులు మింగాయి బూతులు మింగాయి, డోర్ దగ్గరికి వేసిపోరా పూక. అయిపోయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.